నమో వెంకటేశాయ. తిరుమల తిరుపతి దేవస్థానముల హిందూ ధర్మ ప్రచార పరిషత్, శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ సంయుక్తంగా నిర్వహిస్తున్న ధర్మపరిచయం కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. సనాతన ధర్మం, దేవాలయాలు అనే అంశం గురించి వివరించడానికి మన స్టూడియోకి విచ్చేశారు ఆచార్య కసిరెడ్డి వెంకటరెడ్డి గారు. వారికి మీ అందరి తరపున స్వాగతం పలుకుతున్నాం. నమస్కారం అండి గురువుగారు. గురువుగారు, దేవాలయానికి వెళ్ళిన తర్వాత పుష్కరిణిలో పాదాలు కడుక్కోవాలి అంటారు. పుష్కరిణి లేని చోట కుళాయిలు కూడా ఏర్పాటు చేస్తుంటారు, ఎందుకని ఈ సంప్రదాయం? మనం ఇంటి నుంచి బయలుదేరిన తర్వాత పాఠశాలకు వెళ్ళేప్పుడు ఎన్ని దృశ్యాలు చూస్తాం? పిచ్చి పిచ్చి భూములన్నీ కనిపిస్తాయి. మనం వద్దనుకుంటున్నాం, మన సమాజం కూడా వద్దంటుంది. ఇలాంటి చిత్రాలు ఈ గోడల మీద వేయకండి అని చెప్తుంది. మన మనస్సులోకి చెడు రాకుండా ఉండాలి అనేది మనం కోరుకుంటాం. మన మనసులో ఏ చెడు లేకుండా, ఏ పిచ్చి పిచ్చి బొమ్మలన్నీ చూడకుండా పాఠశాలకు వెళితే సరిగ్గా కూర్చోగలుగుతాం కదా, ఆ బొమ్మలు మన మనసులోకి రావు కదా. అంటే ఇవాళ సినిమా చిత్రాలు కొన్ని మనం చూస్తున్నాం కదా గోడల మీద, అవి మనసులోకి రావద్దు అంటే సమాజం జాగ్రత్తగా అవి గోడల మీద వేయకండి అనేటటువంటి ఒక బాధ్యత తీసుకోవాలి. వాళ్ళు ఎవరు? మన తల్లి తండ్రి, సమాజంలో ఉన్న పెద్దలు. వాళ్ళు చేయలేదు, రేపు మనం పెద్ద అయిన తర్వాత మేం చేస్తాం అనే ఈ భావనతోటి మన నిర్మాణం కావాలి. ఎందుకంటే దేశం, ధర్మం, జాతి, సంస్కృతి ఇది వికసించాలి. ప్రపంచం ముందు మనం నిలబడాలి, పోటీలో నిలబడాలి. అందుకొరకని చెప్పేసి అక్కడికి వెళ్ళేటటువంటి సందర్భంగా మనం మనసులోకి ఏది రావద్దు అని ఎట్లాగైతే కోరుకుంటామో, అక్క దగ్గరికి వెళ్ళిన తర్వాత ఈ మనస్సులోకి ఏదైనా వచ్చి ఉంటే దాన్ని తొలగించుకోవాలి. అంటే మనస్సును శుభ్రం చేసుకోవాలి. మనస్సు ఎలా శుభ్రమవుతుంది? శరీరం నీటి వల్ల శుభ్రమవుతుంది. అద్భిర్గాత్రాణి శుద్ధ్యంతి అంటారండి ఒక శ్లోకంలో. అంటే శరీరం నీటి వల్ల శుభ్రమవుతుంది. మరి మనస్సులో ఉన్న మురికి పోవాలంటే దేనివల్ల శుభ్రమవుతుంది? జ్ఞానం వల్ల శుభ్రమవుతుంది. ఎప్పుడు కూడా గంగ శరీరాన్ని శుభ్రం చేస్తే జ్ఞాన గంగ మనస్సును శుభ్రం చేస్తుంది. అందుకే స్వాముల వారు చెప్తూ ఉంటారు, ఋషులు చెప్తూ ఉంటారు, ఎవరి మనస్సు స్వచ్ఛంగా ఉంటుందో వాళ్ళు విజయాన్ని సాధిస్తారు, ఎక్కడ భావశుద్ధి ఉంటుందో అక్కడ విజయసిద్ధి కలుగుతుంది అని చెప్తారు పెద్దలు చెప్తారు, ఋషులు లేనటువంటి ఆధునిక మహాత్ములు చెప్పినటువంటిది. అందువల్ల ఒక్కసారి గుర్తుపెట్టుకోండి, మనము ఆలయానికి వెళ్ళే ముందు మనం ఎంత శుచి శుభ్రతతో వెళ్ళినా కానీ ఒక ప్రదేశం నుంచి వచ్చినాం కాబట్టి అక్కడ ఉన్న కొలను కానీ పుష్కరిణి కానీ ఇవి రెండూ లేనటువంటి సందర్భంలో తీర్థము, క్షేత్రము అని ఈ రెండు ఆలయాలను మనం పిలుస్తామండి. తీర్థము అంటే నదీ ప్రవాహం పక్కన ఉన్నటువంటి ఆలయాలను తీర్థాలు అంటారు. తర్వాత క్షేత్రము అంటే నదీ ప్రవాహం లేకుండా ఉన్నటువంటి వాటిని క్షేత్రాలు అంటారు. అంటే క్షేత్రం అంటే భూమి ప్రాధాన్యం కలిగింది, తీర్థం అంటే జలం ప్రాధాన్యం కలిగింది. కాబట్టి తీర్థక్షేత్రాలు ఏవైనా ఆలయంలోనికి వెళ్ళేటటువంటి సందర్భంగా మనం పాదాలు శుభ్రం చేసుకొని వెళ్ళాలి. ఎందుకంటే ఈ పాదాలు, కాళ్ళు ఇవి మనకు స్తంభాలు లాంటివి, ఈ శరీరాన్ని నిలబెట్టినటువంటివి. నడుస్తూ వస్తాం కానీ మనసులో ఉంటుంది ఏదో గాలి సోకింది, దుమ్ము సోకింది, ఏదో ఇంత అంటుకున్నది అని అనుకుంటాం కదా. కాబట్టి ఆ భావన కూడా ఎందుకు ఉండాలి? అందువల్ల శుచి శుభ్రతను పాటిస్తూ లోనికి వెళ్ళడం. ఈ మధ్యకాలంలో ఆలయాల్లో లోనికి వెళుతూ ఉంటే నీళ్లు కింద నుంచి వెళ్ళేటటువంటి విధంగా కూడా ఏర్పాట్లు చేశారు కొన్ని చోట్ల. కాబట్టి ఆ విధంగా శుభ్రమై వెళ్ళడం అనేటటువంటి ఒకనొక ఆలోచన మనకు కలిగించడం ఒకటి. తర్వాత మనం ఎక్కడి నుంచో నీళ్లు తెచ్చుకునేటటువంటి అవకాశం ఉండదు కాబట్టి అక్కడికి వచ్చిన తర్వాత ఇలాగా ఈ పాద ప్రక్షాళన చేసుకోవడం. అంతేకాకుండా భగవంతుని సన్నిధిలో ఉన్న కొలను ఇది, పుష్కరిణి ఇది, స్వామి పుష్కరిణి ఇది. ఆ నీళ్లు ఇలా తాకితే చాలు, ఇలా స్పర్శ అంత మాత్రమే చాలు, నేను పవిత్రమైపోతాను. భావన ముఖ్యం అన్నింటికంటే. భావన లేకపోతే ఏది కూడా మనం చేయలేము. కాబట్టి ఆ భావన కలిగించేదేది? మనస్సు. ఆ మనస్సు ఏదైతే మంచి భావన కలిగిస్తుందో దాంతో ఎన్ని విజయాలైనా మనం సాధిస్తాం. ఒక సైంటిస్ట్ కావాలంటే భావననే కావాలి, ఒక వైద్యుడు కావాలి, డాక్టర్ కావాలంటే భావననే కావాలి, ఒక గొప్ప యాక్టర్ కావాలంటే భావననే కావాలి. కాబట్టి పరమ గమ్యం చేరడానికి కూడా, అంటే నేను ఒక ఉత్తమ లక్షణంతో అది పొందాలనుకుంటాను అనుకుంటే, ఆ పరమ గమ్యం అంటాం పొందాలనుకుంటే, దానికి కూడా
చిన్న ప్రయత్నం అనేది, సంకల్పం అనేది, ఆ భావన అది మనసులో నిర్మాణం కావాలి. నేను సత్యంగా లోనికి వెళ్తున్నాను అనే భావన చాలు. పరమాత్ముడు నన్ను స్వీకరిస్తాడు, నన్ను ఆశీర్వదిస్తాడు, నా కోరికలు నెరవేరుస్తాడు అనేటటువంటి ఈ ఆలోచన వస్తుంది. కాబట్టి మనము మన సమీపంలో ఉన్న గుడి దగ్గరికి వెళ్ళినా కానీ, లేదా దూర ప్రాంతంలో ఉన్నటువంటి ఆలయానికి వెళ్ళినా కానీ, ఆ గుడి దగ్గరికి వెళ్ళిన తర్వాత తప్పనిసరిగా లోనికి వెళ్ళే ముందు, అంటే గర్భగుడి సమీపంలోకి వెళ్తాం, స్వామిని దర్శిస్తాం కాబట్టి తప్పనిసరిగా పాద ప్రక్షాళన చేసుకోవాలి. ఆ తర్వాత చేతులు కూడా కడుక్కోవాలి. సాధ్యమైనట్టయితే నీళ్లు తీసుకోవాలి, పుక్కిలించాలి. ఈ విధమైనటువంటి పూర్తి ప్రక్షాళనతో లోనికి వెళ్ళాలని ధర్మశాస్త్రం చెబుతున్నది. చెప్పడం కాదు, మన మనస్సు చెప్తుంది. ఆ విధంగా సంసిద్ధం అవుతారు కదా దైవ దర్శనానికి. అలా పోవడానికి మనము పూనుకుందాం. గురుగారు, ఇంకా మనం దేవాలయాల్లో ప్రసూతి నిలయాలని, న్యాయ కేంద్రాలని కూడా చూస్తూ ఉంటాం. వీటి యొక్క ప్రాముఖ్యత ఏంటండి? ప్రాచీన కాలంలో పిల్లలు చూడండి, ఇవాళ మనకు ఆరోగ్య కేంద్రాలు ఎన్నో ఉన్నాయి. కానీ ప్రాచీన కాలంలో ఒక దేవాలయం ఉంది అని అంటే, ఒక ఊరిలో ఒక దేవాలయం ఉంది. అయితే ఆ ఊరిలో ఈ లోకంలోకి వచ్చేటటువంటి ఏ శిశువు అయితే మనం ఆశిస్తామో, ఆ శిశువుకు సేవలు అందించేటటువంటి స్థితి కుటుంబాలకు కానీ లేనటువంటి సందర్భంగా దేవాలయంలోనే పూర్వం ఒక పేరు ఉండేదండి. ఇవాళ మనము ఆయా అంటూ, మంత్రసాని అంటూ ఏవైతే పిలిచేవాళ్ళం, పూర్వకాలంలో మంత్రసానిని పిలిచి వీళ్ళు పురుడు పోయడం వీళ్ళ ధర్మంగా ఉండేది. ఆ కుటుంబం పురుడు పోసేటటువంటి స్థితి కూడా లేనటువంటి వాతావరణంలో దేవాలయమే పురుడు పోసేటటువంటి విధానాన్ని కల్పించాలి. కాబట్టి దేవాలయంలో ఒక ప్రసూతి నిలయం కూడా ఉండాలి. ఈ దైవం ఇచ్చిన బిడ్డగా భావించాలి ప్రతి శిశువును అనేటటువంటి ఒకనొక ఆలోచన చేసి ఈ ఇది ఉండాలి అని పెట్టారండి. అయితే రాను రాను ఈ పద్ధతి తగ్గిపోయింది. ప్రసూతి నిలయాలు లేకున్నా ఆరోగ్య కేంద్రాలు ఏవైతే ఉన్నాయో వాటిల్లోనే అంతర్భాగంగా వీటిని ఏర్పాటు చేస్తున్నటువంటి స్థితి కనిపిస్తుంది. కానీ ఇది ప్రాచీన కాలంలో ఉన్నటువంటి ఒకనొక వ్యవస్థ. ఈ ప్రపంచంలోకి ఇవాళ మనమంతా రావడానికి కారణం ఈ మన పెద్దలు. మనకు ఆరోగ్యం ఉండడానికి ఆరోగ్య నిలయాలు కారణం. కాకుంటే ఈ వ్యవస్థ ఇట్లా ఉంటే బాగుంటుందని చేసినటువంటి ఆలోచన చేసిన వాళ్లకు నిజంగా చేతి దండం పెట్టాలండి. అందువల్ల ఆ మాట అన్నారు. అంతేకాదండి, దేవాలయం ఒక విద్యాలయంగా కూడా ఉండాలి అని వైద్యాలయంతో పాటు విద్యాలయం కూడా అనే మాట కూడా వాళ్ళు అన్నారు. విద్యాలయం అంటే ఇప్పుడు మనకు ఇన్ని విద్యాలయాలు ఉన్నాయి కదా, మీరంతా చదువుకుంటున్నారు కదా, చదువుకుంటున్నటువంటి ఒక విద్యాలయం కదా. ఆ విద్యాలయంలో ఒక మూడు భాషలు, ఒక మూడు నాలుగు శాస్త్రాలు మనం నేర్చుకుంటున్నాం కదా. దీనితో పాటు మానవునిలో ఉండేటటువంటి దివ్యత్వం ఏదైతే ఉందో అది చెప్పేటటువంటి శాస్త్రం ఎక్కడ లభిస్తుంది? దాన్ని బ్రహ్మ విద్య అంటారు, ఆర్ష విజ్ఞానం అంటారు, వేద విద్య అంటారు, సనాతన ధార్మిక విద్య అని అంటారు. కాబట్టి ఇది తెలుసుకున్నట్టయితే మనిషికి మనిషికి మధ్యన భేదాభిప్రాయాలు ఉండవు. నేను ఎత్తుగా ఒడ్డు పొడుగు ఇలా ఉన్నాను, అతను పొట్టిగా చిన్నగా ఇట్లా ఉన్నాడు, ఈ భేదభావం మనుషులకు రాకూడదు. నేను తెల్లగా ఇలాగా ఉన్నాను, వాడు నల్లగా ఉన్నాడు అనేటటువంటి ఈ భావన మనుషులకు రాకుండా చేసేటటువంటిది ఆధ్యాత్మిక విద్య, బ్రహ్మ విద్య. ఈ ప్రాపంచిక జీవితంలోకి వచ్చినటువంటి మనము ఒడ్డు పొడుగులు కాదు. మనలో ఉన్నటువంటి చైతన్యం అందరిది ఒకటే, అందరిలో ఒకే దైవం ఉన్నాడు అని చెప్పేదే ఆధ్యాత్మిక విద్య. కాబట్టి దేవాలయం ఆధ్యాత్మిక విద్యను బోధిస్తుంది. భగవద్గీత కానీ, యోగ వాసిష్టం కానీ, ఉపనిషత్తులు కానీ, వేదం కానీ, దర్శనాలు కానీ, పురాణాలు కానీ, ఇవన్నీ కూడా దేవాలయంలో ఒక ఆధ్యాత్మిక విద్య బోధించేటటువంటి విధంగా ఉండాలి అని పెద్దలు చెప్పారు. దానివల్ల మనం డాక్టర్లు అవుతాం, పెద్ద సైంటిస్టులం అవుతాం, గొప్ప అధికారంలో ఉంటాం, కానీ తోటి మనిషిని ప్రేమించలేకుండా పోతాం. నేనెంతో నా పక్కవాడు అంతే అనేటటువంటి భావన ఆధ్యాత్మిక విద్య భక్తి మాత్రమే కలిగిస్తుంది. అది దేవాలయం ద్వారా అందాలి అనేది కోరుకున్నారమ్మ. అందుకొరకు అలాగా అర్థమైంది కదా. కాబట్టి మనము నేనెక్కువ అతడు తక్కువ అనే భావన రావద్దు. ఎప్పుడైతే ఆ భావన వస్తుందో కక్షలు, కార్పణ్యాలు పెరిగిపోతాయి. అలా కాకుండా మేమంతా ఒక్కటే. ప్రపంచ మానవులం అనేటటువంటి భావన ఎదిగేటటువంటి దానికి ముందు మేమంతా ఒకే దేశమాత పుత్రులం, ఒకే దైవం యొక్క బిడ్డలం అనే ఈ భావన కలిగించేటటువంటిది ఆధ్యాత్మిక విద్య. కాబట్టి అలాంటి విద్యాలయం, బ్రహ్మ విద్యాలయం, దేవాలయం కొనసాగించాలని తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామి కృప కరుణా కటాక్షాల వల్ల
అలాంటి విద్యాలయాలు కొనసాగుతున్నాయి, దానిని మనము ఆహ్వానిస్తాం. అలాంటి భావాలు ప్రాపంచిక జీవితంలోకి తీసుకుని వెళ్ళడానికి మనం కూడా ఎదుగుతూ ప్రయత్నం చేయాల్సిన అవసరం ఉంది. గురుగారు, ఇక దేవాలయాల్లో మనం ఎక్కువగా పాలు పంచుకుంటుండేది చూస్తున్నవి ఉత్సవాలు, ఊరేగింపులు, బ్రహ్మోత్సవాలు, వీటిని నిర్వహించడం వెనుక ఉన్న అర్థం ఏంటండి? దేవుణ్ణి ఊరేగింపు చేస్తుంటే చూశారు కదా మీరు, వీధుల గుండా వెళుతూ ఉన్నటువంటి సందర్భంగా భజనలు చూశారు కదా, కోలాటాలు వేసేవాళ్ళు, ఆటలు ఆడేవారు, పాటలు పాడేవారు, చందులు వేసేవాళ్ళు, యక్షగానాలు ఆడేటటువంటి వారు, బహురూపుల వేషాలు వేసేటటువంటి వాళ్ళు, అంతా ఎటు చూసినా కానీ భగవంతునికి సంబంధించినటువంటి కథలు గాథలే ప్రదర్శనల్లో ఉంటాయి కదా. అందుకే దేవాలయం సర్వ కళల సమాహారం అన్నారు. మీరు చూడండి, దేవాలయంలో వాస్తుశిల్పం కనిపిస్తుంది, శిల్పం ఉంటుంది కదా, వాస్తుశిల్పంతో పాటుగా అక్కడక్కడ చిత్రాలు ఉంటాయి కదా, అంటే చిత్రలేఖనం కూడా ఉంది కదా. మనం నాదం వినేటటువంటి సందర్భంగా నాగస్వరాన్ని ఊదినా, నాదస్వరం వినిపించినా, మంగళ వాద్యాలు వినిపించినా కానీ ఈ ధనులు చప్పుళ్ళు చాలా మంగళమయంగా ఉంటాయి కదా. కాబట్టి ఈ వాద్య సంగీతం కూడా ఉంది కదా. ఆ తర్వాత అక్కడక్కడ మనకు భగవంతుణ్ణి ప్రార్థిస్తూ నృత్యాలు చేస్తూ వెళ్తున్నటువంటి వాళ్ళు కనిపిస్తారు కదా. రండయ్యో రండయ్యో పండారి పోదాము, శ్రీపాండు రంగన్ని సేవించి వస్తాము అని పాడుతూ ఆడుతూ ముందుకు వెళ్ళేటటువంటి వాళ్ళు కనిపిస్తారు కదా. ఇవన్నీ ఏంటి? దేవాలయం పేరిట, దేవుని పేరిట ఇవి సర్వ కళల సమాహారం అన్నమాట. కాబట్టి ఒక శిల్పం ఉంది, చిత్రలేఖనం ఉంది, సంగీతం ఉంది, నృత్యం ఉంది, గానం ఉంది. ఇవన్నీ మనం వింటుంటే యంత్రంలాగా మనిషి పనిచేయడం అనే దాన్ని వదిలిపెట్టేసి ఎంత సంతోషిస్తాడు. మానవుడు సంతుష్టుడు, మూడు జగముల పూజ్యుండు అంటాడు భక్తపోతన. కాబట్టి ఎవరికి సంతృప్తి కలుగుతుందో అతడు నిజంగా పూజనీయుడు. కాబట్టి సంతోషం అనేటటువంటిది మనిషికి ఈ నృత్య గాన వినోదాల వల్ల కలుగుతుంది. అవి కూడా దేనికి సంబంధించింది ఉండాలి? ఈ ప్రకృతి, పరమాత్మ, జీవుడు అనేటటువంటి అంశాలకు సంబంధించిందై ఉండాలి. అట్లా కాకుండా మన ఇంద్రియాలను రెచ్చగొట్టి మన కంటికి ఇష్టమైంది, మన ఒంటికి ఇష్టమైంది అనేటటువంటి ఇట్లాంటివన్నింటి వల్ల మన మనిషిలో ఉండేటటువంటి లోన దాగి ఉన్నటువంటి కోరికలు బయటపడిపోతాయి. దానివల్ల మనిషి పశువు అయిపోతాడు. పశువు కాదు మనిషి కావాల్సింది, పశుపతి కావాలి. నరుని నుంచి నారాయణమూర్తి వరకు వెళ్ళాలి, మానవుడు మాధవుడు కావాలి ఈ దేవాలయ సంస్కృతి వల్ల అనేటటువంటిదండి. అందుకొరకని నృత్య గాన సంగీత వినోద కార్యక్రమాలు ఇవి ఏవైతే దేవాలయంలో కొనసాగుతాయో అవన్నీ సర్వకళల సమాహారం కావాలి. మనిషిని రెచ్చగొట్టడం కాదు, మనిషిని ఉన్నతోన్నత స్థితికి తీసుకువెళ్ళడానికి, మనస్సును శాంతియుతంగా చేయడానికి ఉపయోగపడేటటువంటి, ప్రయోజనం కలిగించేటటువంటి కళారాధనం జరగాలి. ఆ కళారాధనం జరిగినట్టయితే ఆ జీవునిలో ఉన్నటువంటి దేవుడు వెలికి వస్తాడు. అంటే జీవాత్మ పరమాత్మగా కనిపిస్తుంది. అందుకొరకే ఆలయం సర్వ కళల సమారాధనం చెయ్యాలి అనేటటువంటి చెప్పడం అంతే కదమ్మా. మీరు చూస్తుంటారు కదా, హరికథలు వింటారు కదా, ఆలయంలో ప్రదర్శించే హరికథలు వింటారు కదా, బుర్రకథలు వింటారు కదా, ఏదైనా నాటకం చూస్తారు కదా, పద్మావతి శ్రీనివాసుల కళ్యాణం చూస్తారు కదా, తరిగొండ వేంగమాంబ రచించినటువంటి వేంకటాచల మహాత్మ్యాన్ని ఎక్కడైనా ప్రదర్శించినట్టయితే, నాటకం రూపంలో ప్రదర్శిస్తే చూస్తాం కదా, సతీ తులసి, సతీ సావిత్రి మొదలైనటువంటివన్నీ చూస్తాం కదా. కాబట్టి ఇవన్నీ ఏమిటివి? ఇవన్నీ మనకు జ్ఞానం కలిగించేవి, ప్రబోధాన్ని కలిగించేవి, దివ్యమైనవి. దేవాలయం ఆ విధమైనటువంటి జ్ఞానాన్ని, ఆ విధమైనటువంటి సంస్కారాన్ని, ప్రాచీనమైన వైదిక పౌరాణిక విజ్ఞానాన్ని మనకు అందించేటటువంటి విధంగా బ్రహ్మోత్సవాలలో, వివిధ ఉత్సవాలలో మనకు అందిస్తున్నది. కాబట్టి దేవాలయం సర్వకళానిలయం అని భావిస్తాం. గురుగారు, చివరిగా దేవాలయాల ద్వారా విద్యార్థులు తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటి? విద్యార్థులు దేవాలయాలకు చేయవలసిన సేవలు ఎటువంటిదో క్లుప్తంగా తెలియజేయండి పిల్లలకి. మనము ఏ దేశంలో ఉన్నామో, ఏ ధర్మాన్ని అయితే అనుసరిస్తున్నామో, ఆ దేశం ఆ ధర్మం ఈ విధంగా ఉండాలని మనకు తెలియజేస్తున్నది దేవాలయం. భారత రాజ్యాంగం ఉంది, నిజమే. రాజ్యాంగం ప్రకారంగా మనం నడవాలి, నిజమే. ఆ రాజ్యాంగం ప్రకారంగా నడుస్తూనే మనము ఈ ఆలయ సంస్కృతి ఏదైతే ఉన్నదో, ఆ ఆలయ సంస్కృతి మనల్ని దివ్య మానవులుగా మార్చాలి.
దివ్య మానవులుగా మార్చాలి అని అన్నట్టయితే ఆ దివ్యత్వం ఏంటో తెలుసుకోవాలి. ఇప్పుడు మనకు ఆకలి అయింది కాబట్టి ఆ పక్కన ఒక హోటల్ ఉంది, అందులోకి వెళ్ళి మనం ఇష్టం వచ్చింది తిని వచ్చేస్తామా? కాదు కదా. ఆ హోటల్ వ్యక్తి అతడు హోటల్ పెట్టుకున్నాడు, భోజనం పెడతాడు, అతడు బియ్యం కొనుక్కొస్తాడు కదా, ఉండడానికి అతనికి గ్యాస్ కావాలి కదా, తర్వాత పనిచేసేటటువంటి వాళ్ళకందరికీ కూడా శ్రమశుల్కం ఇవ్వాలి కదా. కాబట్టి మనం కూడా అతనికి ఆ భోజనానికి ఎంత విలువ కట్టి వస్తామన్నమాట. ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. ఒక మిఠాయి షాప్ ఉంది, ఆ మిఠాయి దుకాణం ముందు నుంచి ఒక కుక్క వెళ్తుంది, ఒక మనిషి పోతున్నాడు. మనిషి ఇంటికి వెళ్ళేటప్పుడు మిఠాయి తీసుకొని పోవాలనుకున్నాడు, కానీ చూస్తే జేబులో డబ్బులు లేవు. అప్పుడు ఏం చేశాడు అతను, తాను పనిచేసే చోటుకి వెళ్ళి పనిచేసి డబ్బులు సంపాదించుకొని వచ్చి ఇంటికి వెళ్లే ముందు మిఠాయి తీసుకొని వెళ్ళాడు. కానీ కుక్క ఏం చేసింది, అక్కడ కౌంటర్ మీద కూర్చున్నటువంటి ఎవరైతే వ్యక్తి ఉన్నాడో అతడు కొద్ది పక్క కదిలే వరకల్లా ఆ మిఠాయి షాపులోకి దూకింది, ఓ మిఠాయి పొట్లాన్ని పట్టుకున్నది, వెళ్ళిపోయింది. ఇది కుక్క బుద్ధి, అది మనిషి బుద్ధి. మనిషికి సంస్కారం ఎలా వచ్చింది అంటే మనిషికి అనుభవం వల్ల, మనిషి కష్టపడతాడు కాబట్టి ఆ కష్టానికి ఫలం కావాలి కాబట్టి, తాను శ్రమజీవి కాబట్టి శ్రమ చేయడం వల్ల వచ్చినటువంటి ఫలాన్ని అతనికిచ్చి తీసుకువెళ్ళాలని, ఇది మనిషి బుద్ధి. కుక్కకు అట్లా కాదు, తన కడుపు నిండితే సర్వదారిద్ర్యాలు పోయినాయి. దాని జంతువు అట్లా ఉంటుంది, మనిషి ఒక జంతువే, కానీ మనిషి సాంఘిక సోషల్ ఎనిమల్. వింటారు కదా మీరు చరిత్ర సాంఘిక శాస్త్రాల్లో ఈ మాట, సాంఘిక జంతువు. కలిసి బతుకుతున్నాం మనం కాబట్టి కలిసి బతకడానికి కొన్ని నియమాలు ఉన్నాయి, ఆ నియమాలు మనకు దేవాలయం కూడా అందిస్తుంది. కాబట్టి ఏ నియమాలైతే దేవాలయం మనకు అందించిందో, శుచి శుభ్రత, ఒక వరుసలో వెళ్ళడం, కలిసి కూర్చోవడం, కలిసి పంక్తి భోజనం చేయడం, కలిసి జీవించడం, ప్రదర్శనలో కలిసి జాగ్రత్తగా ఆ ప్రదర్శనను చూడడం, ప్రదర్శన జరుగుతూ ఉంటే కాబట్టి, ఇన్ని రకాలుగా దేవాలయం సంస్కృతి మనల్ని తీర్చిదిద్దుతుంది కదా. మానవుణ్ణి పరిపూర్ణ మానవునిగా చేసేటటువంటి సంస్కృతి దేవాలయం. పరిపూర్ణత్వం ఎప్పుడొస్తుంది? శారీరకంగా, మానసికంగా, బౌద్ధికంగా, ఆధ్యాత్మికంగా మానవుడు ఎదిగినప్పుడే వస్తుంది. దాన్నే స్వామి వివేకానందులు ఏమంటారంటే, ఫిజికల్ స్ట్రెంగ్త్, మెంటల్ స్ట్రెంగ్త్, స్పిరిచువల్ స్ట్రెంగ్త్, ఇంటలెక్చువల్ స్ట్రెంగ్త్ అంటారండి స్వామీజీ. అంటే మనిషికి శారీరక శక్తి కావాలి, మానసిక శక్తి కావాలి, బౌద్ధిక శక్తి కావాలి, ఆధ్యాత్మిక శక్తి కావాలి. ఈ నాలుగింటితోటి పరిపూర్ణ మానవుడు అవుతాడు. కాబట్టి మనము పరిపూర్ణ మానవులము. ఏ చదువులైతే మనం ఇప్పుడు చదువుతున్నామో వాటికి తోడు ఈ బ్రహ్మ విద్య, ఆధ్యాత్మిక విద్య మనస్సులోకి మనం తెచ్చుకున్నట్టయితే దివ్యత్వం, ఈ భగవంతుని దగ్గర ఉన్న ఈ దివ్యత్వం, ఆ జ్ఞానం, ఆ కాంతి నాలోకి రాని, నాలో ఉన్నటువంటి చీకటి దూరం కాని. ఈ చీకటి దూరం అయినట్టయితే లోన ఉన్నటువంటి జ్ఞానస్వరూపుడైన ఆత్మజ్యోతి, ఆ పరమాత్మను నేను చూస్తాను అని ఇట్లా ఇలాంటి ఆలోచనతోటి మొట్టమొదలు మనల్ని మనం అర్థం చేసుకుంటే ప్రపంచం అర్థమైనట్టేనండి. రమణ మహర్షి గారు ఒక మాట అంటారండి, హూ యామ్ ఐ అనే ప్రశ్న వేసేసి నేనెవరిని అంటాడు. నేను ఈ భౌతిక దేహాన్ని కాదు, నేను ఈ కాలు కన్ను ముక్కు చెవి ఏది కాదు, నేను ఆత్మను అంటాడు. కాబట్టి మన లోన ఒక దివ్య జ్యోతి ఉంది, అది ఆత్మ. కాబట్టి దానిని అర్థం చేసుకునేటటువంటి విధంగా మానవుణ్ణి తీర్చిదిద్దేటటువంటి ఒక దివ్య శక్తిని, దివ్య ప్రబోధాన్ని దేవాలయం అందిస్తుంది. కాబట్టి చిరంజీవులు, అబ్బాయిలు, అమ్మాయిలు ఇప్పటి నుంచే అధ్యయనం చేయడం మొదలు పెడితే అప్పుడు మనకు నీవే తల్లివి తండ్రివి, నీవే నా తోడు నీడ, నీవే సఖుడవు, నీవే గురుడవు దైవము, నీవే నా పతియు గతియు నిజముగా కృష్ణ అని ఎంత బాగుంది. కృష్ణశతకారుడు రాసినటువంటిది. అందువల్ల అన్నీ ఆయనే అన్నప్పుడు అహంకారం ఉండదు మనిషికి, కానీ ఇది నేనే చేశాను అన్నప్పుడు మనిషిలో అహంకారం ఉంటుంది. కాబట్టి మనిషిలో అహంకారాన్ని దూరం చేసేసి సంస్కారాలను నింపేటటువంటి దివ్య శక్తి ఈ దేవాలయాలకు ఉంది. అదే పరమార్థం, పరిపూర్ణ మానవునిగా తీర్చిదిద్దేటటువంటి ఆ శక్తి దేవాలయాలకు ఉంది. అది మనం గ్రహిద్దాం. మనం పరిపూర్ణ మానవులు కావడానికి ప్రయత్నం చేద్దాం. ఈనాటి బాలబాలికలే రేపటి భవిష్యత్ పౌరులు కాబట్టి, ఇంకా చెప్పాలంటే నేటి విద్యార్థి నేటి పౌరుడే. ఇప్పుడు ఒక స్థాయిలో అన్నీ తెలుసుకుంటున్నాం కదా మనం, కాబట్టి నేటి పౌరునికి ఉండాల్సినటువంటి లక్షణాలలో
ఈ దివ్యమైనటువంటి గుణాలు రావాలి, అవి దేవాలయం అందిస్తుంది, దాన్ని స్వీకరిద్దాం, ఆచరిద్దాం, నలుగురికి చెబుదాం. ఇది అండి దేవాలయం మనకు అందించేటటువంటి దివ్య సంస్కృతి. మరి దేవాలయాలకు వెళ్ళేటప్పుడు ఎటువంటి నియమాలు పాటించాలో గురువుగారు చెప్పారు కదా, మరి ఎవరికి గుర్తుంది చెప్పమా? శుభ్రంగా ఉండాలి, శుద్ధితో ఉండాలి, మనస్సు శుద్ధి చేసుకోవాలి, భక్తి కలిగి ఉండాలి, భక్తితో మెలగాలి, కాళ్ళు చేతులు శుభ్రంగా కడుక్కోవాలి, మనం లోపలికి వెళ్ళే ముందుగా మనం భక్తితో స్వామివారిని ఎలాంటి కల్మషం లేకుండా మన మనసు శుద్ధితో ఉండి స్వామివారిని దర్శించుకోవాలి. ఇంకా చాలా మంచి విషయాలు గుర్తుపెట్టుకున్నారు చెప్తున్నారు, ఇంకా ఎవరు చెప్తారు? గుడి బయట పాదరక్షలు విప్పి గుడి లోపలికి వెళ్ళి దేవుడిని దర్శించుకోవాలి. అంటే పాదరక్షలతో వెళ్ళకూడదు. అబ్బాయిలు, దేవాలయాలు మనకి ఏ విధంగా ఉపయోగపడుతున్నాయని చెప్పారు గురువుగారు, ప్రతి ఒక్క అంశాన్ని చాలా వివరంగా తెలియజేశారు కదా, మరి మీకు ఎంతవరకు గుర్తున్నాయి దేవాలయాలు ఎటువంటి సేవలు మనకు అందిస్తున్నాయి? అన్నసత్రాలు, యోగసత్రాలు, ధర్మసత్రాలు, అలాగే న్యాయసత్రాల గురించి, అలాగే ఆరోగ్య సత్రం గురించి. ఆరోగ్య కేంద్రాలను కూడా దేవాలయాలు ఉన్నాయని చెప్పారు, ఉన్నాయి, వాటిని ఉపయోగించుకోవాలి అని చెప్పారు గురుగారు. దేవాలయాలు మనకి ఎలా ఉపయోగపడుతున్నాయి, మనం దేవాలయాన్ని ఎలా చూసుకోవాలో పిల్లలకి అర్థమయ్యే రీతిలో, అలాగే వారు భవిష్యత్తులో ఎలా ఉండాలో కూడా మీరు వాడికి ఉదాహరణతో చెప్పారు. మీరు మా ఈ కార్యక్రమంలో పాల్గొని మాకు ఇలాంటి మంచి విషయాలను మా పిల్లలకు తెలియజేసినందుకు మీకు మా శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ తరపున, అలాగే పిల్లల తల్లిదండ్రుల తరపున కృతజ్ఞతలు తెలియజేస్తున్నామండి. ధన్యవాదాలు గురువుగారు. చూశారు కదండి, ధర్మ పరిచయం కార్యక్రమంలో ఈరోజు మనం సనాతన ధర్మం, దేవాలయాల గురించి తెలుసుకుందాం. మరో భాగంలో మరో మంచి విషయం గురించి తెలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.